దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోన్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. జయనగర్, రాజరాజేశ్వరి నగర్ మినహా మిగిలిన 222 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 4.96 కోట్ల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 2894 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్పతో పాటు కేంద్ర మంత్రి సదానంద గౌడ, మరికొందరు ప్రముఖులు కూడా ఇవాళ ఇప్పటికే ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్కు ముందు పూజలు నిర్వహించిన యడ్యూరప్ప షికారిపుర నియోజకవర్గంలో 50,000 మెజారిటీతో గెలుస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 17న సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు, మరింత సమాచారం అందిస్తారు. రవిచంద్ర, పోలింగ్ ఏ రకంగా జరుగుతోంది? రవి, కర్ణాటక ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయం మందుకొడిగా సాగినప్పటికీ ఇప్పుడు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఇప్పటికే బళ్ళారి నగరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీరాములు తన ఓటకు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రానికి బయలుదేరారు. దాంతో పాటు సోమశేఖర్ రెడ్డి కూడా బీజేపీ ప్రత్యర్థిగా బళ్ళారిలో పోటీ చేస్తున్న ఆయన కూడా ఈ ఓటు వేయడానికి వెళ్తున్నారు. అయితే బళ్ళారి బాలభారతి పాఠశాలలో బీజేపీ అభ్యర్థి సోమశేఖర్ రెడ్డి ఓటర్లు పంపిణీ చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరడంతో పాటు బీజేపీ అభ్యర్థి ఓటు వేయాలని చెప్పి సోమశేఖర్ రెడ్డి తమ ఓటర్లను కోరుతున్నారు. ఎవరికి ఓటు వేసినా ఏ ఈవీఎంలలో బీజేపీ ఓటు పడుతుందని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది. ఇప్పటికే ఎన్నికల అధికారి కూడా ఫిర్యాదు చేసింది. అయితే కొన్ని కేంద్రాల్లో, కర్ణాటక ప్రాంతంలో కొన్ని కేంద్రాల్లో ఇప్పటికే ఈవీఎంలు కూడా పనిచేయట్లేదు. ఇప్పటికే 11% పైగా పోలింగ్ శాతం దాటినట్లు తెలుస్తోంది. అయితే బళ్ళారి ప్రాంతంలో, బళ్ళారి జిల్లాలో ఎక్కువగా బీజేపీ హవా ఉందని, కాంగ్రెస్ పార్టీ పెద్ద ప్రభావం చూపుదని చెప్పి మొలకాలమూరు, బాదామి నియోజకవర్గాల్లో ఉప ముఖ్యమంత్రి అధ్యక్షి అయిన శ్రీరాములు చెబుతున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయి, ఎక్కడికి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఏమీ లేవని, అన్ని ఏర్పాట్లు పగడబందీగా సాగుతున్నాయని చెప్పి ఎన్నికల అధికారులు చెప్తున్నారు. రవి, అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం కొన్ని నియోజకవర్గాల్లో, కొన్ని కొన్ని ప్రాంతాల్లో ప్రలోభాలకు దిగుతున్నారు బీజేపీ అండ్ కాంగ్రెస్ నేతలు అనేసి మనకు సమాచారం అంతా ఉంది. మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? రవి, ఒకటైతే మాత్రం వాస్తవం, ఎందుకంటే కర్ణాటక ప్రాంతంలో సామాజిక ప్రభావంతో పాటు డబ్బు ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంది. అది లేదని చెప్పడానికి వీళ్ళు ముఖ్యంగా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు పోటీ చేస్తున్న నేపథ్యంలో 100 కోట్ల రూపాయలు ఇక్కడ ఏరుడై పారుతోంది ఎన్నికల్లో. ఇప్పటికే అధికారులు కూడా 68 కోట్ల రూపాయలకు పైగా పట్టుబడ్డాయి, ఇలా అనధికారికంగా తరలిస్తున్న సొమ్ము. అయితే ఎన్నికల్లో ఆయా పార్టీ అభ్యర్థులు తమ విజయం కోసం సామాజిక వర్గాల ఎరతో పాటు డబ్బును ఇచ్చి ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా బళ్ళారి ప్రాంతంలో కావచ్చు, మిగిలిన బెంగళూరు ఆ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున డబ్బు ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అయితే దీని మీద కూడా బందోబస్తు ఏర్పాట్లతో పాటు పెద్ద గట్టి నిఘా ఉంచినప్పటికీ కూడా ఎన్నికల నిఘాను కళ్ళు కప్పి అభ్యర్థులు ఎవరికి వారు మరో మార్గంలో డబ్బును తరలించి ఓటర్ను ప్రభావితం చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది. రవి, రవిచంద్ర, మీ అబ్జర్వేషన్స్ ఏ రకంగా ఉన్నాయి? గతంతో పోలిస్తే ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఎంతవరకు ఉంది? అయితే రవి, ఓటింగ్ శాతం పెరిగేది ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా బీజేపీ, అంటే బీజేపీ పార్టీకి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు, కాంగ్రెస్ కు సంబంధించి జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కావచ్చు, కర్ణాటక ఎన్నికలు గత 4 రోజులుగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రెండవది, ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల మీద ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కర్ణాటక ప్రాంతంలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఒక బీజేపీ కావచ్చు, అటు కాంగ్రెస్ పార్టీ, రెండు పార్టీలు కూడా గట్టి పట్టుదలతో పనిచేస్తున్నాయి. కర్ణాటక లోని నేతలతో పాటు ఆంధ్రాకు చెందిన నేతలు కూడా, కాంగ్రెస్ బీజేపీ నేత, పార్టీలకు చెందిన నేతలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చిట్టవేసి ఈ బళ్ళారి కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉన్న ప్రాంతాల్లో ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఒకవైపు ఈ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసింది ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, అందుకే బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తే రేపు ఖచ్చితంగా ఆంధ్రాలో న్యాయం జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే ఇలాంటివన్నీ పనిచేయవు. కేవలం ఆంధ్రాలో వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా కర్ణాటకలో ఉన్న తెలుగు వారంతా కూడా ఇక్కడున్న సంక్షేమ పథకాలు బీజేపీ పట్లే ఆకర్షితంగా ఉన్నారు, బీజేపీ ఖచ్చితంగా ఓటేస్తారని చెప్పి ఉప ముఖ్యమంత్రి అభ్యర్థి శ్రీరాములు చెప్తున్నారు. అది రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. మరింత సమాచారం కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోన్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయవాడ బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీడియా